नेलूर नगर बालाजी नगर लुगा सेंटर माजी कॉर्पोरेटर उच्ची भुवनेश्वर प्रसाद आध्वर्यम माजी प्रधान पीवी नरसिंहाराव 18वें वर्धंति वेडुकलु घनंगा जरिगायी। नरसिंहाराव चित्रपटानिकि आयनतो पाटु पलुवुरु पूलमालनु वेसि निवाळुलर्पिंचारु। अनंतरं उच्ची भुवनेश्वर प्रसाद मीडियातो मात्लाडारु। बहुभाषा कोविदुडु संस्करणल कर्त देशानिकि दशा दिश निर्देशिंचिन पालनाध्यक्षुडु पीवी नरसिंहाराव अनि तेलिपारु। प्रति युवत राजकीय नायकुलु प्रजलंदरू नरसिंहाराव అడుగుజాడల్లోనే నడవాలని కోరారు। ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ నాయకులు పెంచలయ్య, ఆకుల హనుమంతరావు, ఉచ్చి భార్గవ్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఈ దేశానికి దశా దిశ నిర్దేశించినటువంటి ఒక రాజనీతి కర్మయోగి యొక్క 18వ వర్ధంతి కార్యక్రమం। దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే కాకుండా ఒక తెలుగువాడుగా ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తి ప్రతిష్టలను నిమడింపజేసి భవిష్యత్ తరాలకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరణ చేసి ఈ దేశానికి దశా దిశ మార్గదర్శనం చేసినటువంటి దార్శనిక ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి వర్ధంతిని ఈనాడు బాలాజీనగర్ ప్రాంతంలో అనేక మంది పెద్దల సమక్షంలో, మిత్రుల సమక్షంలో, పద్య సారస్వతి పరిషత్ లాంటి సాహితీవేత్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం। ఆయన యొక్క చరిత్రను భావితరాలు గుర్తించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంస్మరించుకోవాలని తెలియజేస్తూ పివి నరసింహారావు గారి యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలు గుర్తించిన సందర్భంగానే ఈనాడు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం శతజయంతి ఉత్సవాలు చేస్తుంటే దురదృష్టం మన రాష్ట్రంలో జరగకపోవడం దురదృష్టకరం। ఆయన తెలంగాణ వాడు అయినప్పటికీ కూడా ఒక తెలుగువాడుగా దేశ ప్రధానిగా ఆంధ్ర రాష్ట్రం నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించి నంద్యాల పార్లమెంటు సభ్యుడుగానే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పివి నరసింహారావు గారు కాబట్టి ఆయన తెలంగాణ వాసి అయినప్పటికీ ఆంధ్రవాడుగానే ఈ దేశాన్ని పరిపాలించాడు కాబట్టి ఆంధ్రులందరూ కూడా ఆయన్ను సంస్మరించుకోవాల్సిన రోజు ఇది। కాబట్టి పివి నరసింహారావు అడుగుజాడల్లో పివి నరసింహారావు గారి మార్గదర్శకాల్లో ఈనాడు యువత రాజకీయ నాయకులు అందరూ కూడా నడవాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం। ఈ భావి తరాల వారు గుర్తుపెట్టుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఉండాల్సినటువంటి ఎంతమంది ప్రధానులు వచ్చినా ఈ దేశానికి, ఈ భారతదేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఆయన యొక్క మార్గదర్శకులు అలాంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఆయన పుట్టడం మనకు గర్వకారణం। ఆయన గుర్తుండే విధంగా ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఆయన పేరిట చేయడం అనేది మహా ఆనందించాల్సిన విషయం। ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని శ్రీ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో చేయడం ఆయన్ని గౌరవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం। నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య। బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్। బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య। అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య। కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు।